Telangana Rashtra Samiti Party has conducted its general body meeting on 5-10-2022 at its party headquarters at Hyderabad. The party general body meeting unanimously resolved to change the name of the party from Telangana Rashtra Samiti to Bharat Rashtra Samiti. Activities nationwide. Accordingly, the constitution of the party is also amended. టీఆర్ఎస్ పోయింది అడిగ బీఆర్ఎస్ వచ్చింది. ఒక పార్టీ పుడితే ఓ 50 ఏళ్ళకో 60 ఏళ్ళ దాకా బతుంది. నాకు తెలిసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిండు 1983-83 పెట్టిండు. ఇవాళకి దాని ఆనవాళ్ళు ఉంటాయి, ఇవాళకి దాని ఆనవాళ్ళు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ, ఇవాళకి కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ కేసీఆర్ గారు 8 సంవత్సరాలు అవుతుంది పరిపాలించబట్టి, 8 సంవత్సరాల కాలంలో ఈ టీఆర్ఎస్ కు విఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ ని విఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి భావిస్తారు. విఆర్ఎస్ తీసుకోమని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే బీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ పెడతా అంటాడు. బీఆర్ఎస్ ఏం బీఆర్ఎస్ ఇది అవుతుందా? ఏం ఎదుర్కొన్నో దేశానికి సంఘ దేశం. ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా కరప్షన్ లేదు. ఎక్కడ కూడా ఒక మంత్రి కానీ పెద్ద నాయకుడు కానీ తలదించుకునే ప్రయత్నం చేయలే. మోడీ గారికి కొడుకులు లేరు, మోడీ గారికి అల్లుళ్ళు లేరు, మోడీ గారికి బిడ్డలు లేరు. మోడీ గారికి దేశ ప్రజలే తల్లులు, తండ్రులు, బిడ్డలు. మోడీ గారు 2018 ఎన్నికల చివరి అంకం, చివరి ప్రచార సభ తర్వాత మనకు సందేశం ఇచ్చింది. మీరు చూసుంటారు 2018 చివరి ప్రచారం ముగించుకున్న తర్వాత ఒక సందేశం ఇచ్చింది. ఒక కమండలం తీసుకొని, ఒక అది చేతులు పట్టుకొని హిమాలయాలకు పోయిండు. ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉంటాను. అది వట్టి చర్య కాదు. నా సర్వస్వం ఈ దేశ ప్రజలు, ఈ భారత ప్రజలు. నాకుండే ఆరాటం, నాకుండే తపన, ఈ దేశ సౌభాగ్యం నాకెవరు లేరు. నా పదవి విరమణ తర్వాత నేను బతికేది ఇగో ఒంటరిగా హిమాలయ దగ్గర బతుకుతా అని చెప్పేటువంటి గొప్ప సందేశం ఇచ్చింది. నేను లక్షల కోట్లు సంపాదించుకునే అక్కర లేదు నాకు. వారసత్వంగా కొడుక్కో, అల్లుడికో, బిడ్డకో నేను వారసత్వంగా పదవిచ్చే అక్కర లేదు నాకు. నేనుగా ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన, నేనుగా ప్రజల ఆశీర్వాదం తర్వాత ఇలా జీవించేటువంటి పద్ధతి ఇది అని చెప్పి గొప్ప సందేశం ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. మరి వీరేం సందేశం ఇచ్చిండ? వీరేం సందేశం ఇచ్చిండు? వీరు సరే ఉద్యమ నాయకులు పదవులు ఇచ్చినట్టు ఒక అర్థం ఉంది. ఉద్యమ నాయకులకు పదవి ఇచ్చినట్టు అర్థం ఉంది, దాన్ని అర్థం చేసుకుంటారు. కానీ ఒకరోజు రాజ్యసభ సీట్ ఇచ్చిండు. రాజ్యసభ సీటు ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండే?
సంతోష్ కుమార్ ఇస్తే ఇచ్చాడు. అరే ఈయన కూడా లోపల ఉండి కష్టపడ్డాడు, పాపం ఈయన కూడా న్యాయం చేయాలి. వాళ్ళ నలుగురితో పాటుగా ఈయన కూడియాలి. హరీష్ గారికి ఇచ్చినంటే వారు ఉద్యమ నాయకుడు, కేటీఆర్ గారికి ఇచ్చినంటే ఉద్యమ నాయకుడు, అర్థం చేసుకున్నాం. కానీ సంతోష్ కుమార్ గారు కూడా ఇచ్చాడు. ఇస్తే మేమేం బాధపడలే, కానీ ఎక్కడ బాధపడమంటే నాకు గోళీలు అందించడానికి ఒక మనిషి ఉండాలి కాబట్టి ఆయన రాజ్యసభ ఇస్తా అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, గోళీ తీయడానికి ఎవరు ఉండలే, ఒక మంచి నమ్మకమైనటువంటి ఇంటి మనిషి ఉంటాడు, లేకపోతే మనం పెట్టుకున్న ఒక మనిషి ఉంటాడు, ఇంకా లేకపోతే టెక్నికల్ నువ్వు పెద్ద మనిషి కాబట్టి ఒక ఫార్మసిస్ట్ ఉంటాడు. ఒక రాజ్యసభ సభ్యుడు ఒక రాజ్యసభ సీట్ ఇచ్చి గోళీలు ఇవ్వడం కోసం నేను రాజ్యసభ ఇచ్చానని చెప్పడం అనేది ఎంత నికృష్టమైన మాట, ఎంత అవమానకరమైనది ఒకసారి అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైనా కోపం వస్తే ఈ ముఖ్యమంత్రి పదవి ఎడమ కాలి చెప్పుతో సమానమని చెప్పిన మాట నేను చెప్పలే, ఆయన చెప్పాడు. నేనండి నేను అనుకుంటా, నేనైతే ఉత్త ఎమ్మెల్యే గెలిపిస్తే కూడా, అంటే ముఖ్యమంత్రి కంటే చిన్నది కాబట్టి అంటున్నా, ముఖ్యమంత్రి పదవి కాదు నాకు ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే 2008లోని రాజీనామా చేసేటప్పుడు మాట్లాడినాను రాజశేఖర్ గారి గురించి. నేనన్నా ఈ పదవి నాకు నా అమ్మ ఇవ్వలే, ఈ పదవి నాకు మా నాన్న ఇవ్వలే, ఈ పదవి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఉద్యమం చేస్తా అని చెప్పి ప్రజల ముందుకు వస్తే నాకు ఎమ్మెల్యే పదవి కట్టబెట్టిండ్రు. నా తెలంగాణ ఉద్యమం కోసం నేను రాజీనామా చేస్తున్నా, రాజీనామా చేసే సందర్భంగా గల్లెగిరేసి సగర్వంగా ప్రకటిస్తున్నా అని చెప్పి నిండు సభలో చెప్పిన, నేను నిండు సభలో చెప్పిన ఆనాటి స్పీచ్ మీరు వినండి. నేను ఆనాడు ఎడమకాలు చెప్పుతో సమానం వల్లే చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది అని చెప్పి చెప్పిన. అదే ముఖ్యమంత్రి గారికి నాకు అర్థం కాంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల తొలి ముఖ్యమంత్రి అని చెప్పింది ఒక్కసారి చెప్పిన, 100 సార్లు చెప్పిండు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతుంది. అంటే ముఖ్యమంత్రి పదవి చాలా కీలకమైందని, చాలా గొప్పదని, ఇతరులు నెరవేర్చలేరని, ఇతరులకు ఆ సత్తా లేదని, నేను మాత్రమే చేయగలనని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు. అంత గొప్ప ముఖ్యమంత్రి పదవి ఎడమకాలితో చెప్పుతో సమానం అంటున్నావు కదా, ఎంత అవమానం ఇది, ఎంత అవమానం ఇది. 4 కోట్ల తెలంగాణ ప్రజానీకం నిన్ను ఉద్యమ బిడ్డగా గుర్తించి గౌరవించి నా ఇంచు భూమి మీద, ప్రతి వ్యక్తి మీద, ప్రతి ఊరి మీద నీకు అవగాహన ఉందని, మీరైతేనే మీ చేతులు పెడితేనే నా రాష్ట్రం బాగుపడ్డని చెప్పి భావించి మీకు అధికారాన్ని కట్టబెడితే ఇవాళ నీవు ఆ 4 కోట్ల ప్రజలను అవమానించే పద్ధతుల పూట ఇది నా ఎడమకాలి చెప్పుతో సమానమంటే అది 4 కోట్ల తెలంగాణ ప్రజలు అవమానించడం అవునా కాదా ఆలోచించమని చెప్పి తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించండి, నేను ఒక్క మాట కూడా వేరే మాట్లాడతలేనండి, నేను రాజకీయాల కోసం మాట్లాడతలేనండి, నేను ఎక్కడ కూడా వ్యక్తులని కించపరిచే మాట మాట్లాడలేను. నేను మాట్లాడుతున్నది మీరు చెప్పింది నిజమా కాదా చెప్పి చెప్పండి. రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించడం చెప్పి కులాలతో పార్టీలతో సంబంధం లేకుండా ఆ మహనీయుని పూజిస్తాం మనం, గౌరవిస్తాం మనం, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అని చెప్పి మనం మాట్లాడతాం. ఆ రాజ్యాంగం సాక్షిగా కదా Article 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఆ రాజ్యాంగం సాక్షిగా కదా సింపుల్ మెజారిటీతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆ రాజ్యాంగం సాక్షిగా కదా తెలంగాణ ప్రజలు ఓట్లేసి నీకు ముఖ్యమంత్రి కుర్చీ కట్టబెట్టింది. ఆ కట్టబెట్టిన చైర్ డ్యూటీస్ మాత్రమే డిశ్చార్జ్ చేయాలను, ఆ చైర్లో కూర్చొని డ్యూటీస్ మాత్రమే డిశ్చార్జ్ చేయాలను, కానీ నువ్వు ఓనరువు కాదు, నువ్వు ఓనరు కాదు. మోడీకి వారికి ఉన్న తేడా మీరు ఒకసారి గమనించండి, నరేంద్ర మోడీ గారు ఈ 8 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఇగో ప్రజలారా నేను ఉచితంగా బియ్యం ఇస్తున్నా, ప్రజలారా నేను ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నా అని చెప్పలే ఇక్కడ.